హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సులోచన. వెల్కమ్ బ్యాక్ టు సూజీస్ హోమ్. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. సమ్మర్ సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మ్యాంగోస్. మ్యాంగోస్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర, మ్యాంగో రైస్ ఇలా చాలా చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ క్లిక్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లీ ఓకే చేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఒక మ్యాంగో తీసుకొని తొక్కని ఇలా పీల్ చేసుకుందాం. పీల్ చేసుకున్న తర్వాత మ్యాంగోని గ్రేట్ చేసుకుందాం. ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేస్తే బాగోదండి. ఇలా గ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం తినే పులుపుని బట్టి పోపులో మనం మామిడికాయ తురుమును యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. అలాగే ముందుగా ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ని కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని పొడి పొడిగా ఇలాగ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే తర్వాత పోపులో మామిడికాయ తురుము వేసేటప్పటికి పల్లీలు కొంచెం మెత్తబడిపోతాయి. మనకి తినేటప్పుడు కరకరలాడితే బాగుంటుంది కదా. సో ఇలా పల్లీలు పక్కన పెట్టుకొని మిగతా పోపులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది నువ్వులు ఉండండి. సో మనకి అందుకే అలా నువ్వులు అవుతుంది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెప్పలు కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. మామిడికాయ తురుము కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సాల్ట్, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పోపు బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీ